హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలసర్ను వారితో మాట్లాడారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ గారికి ఫైనల్గా బెయిల్ దొరికింది సార్. మరి వాళ్ళ కోర్టులో ఏం జరిగింది, వాదనలు ఎలా జరిగాయి, మరి ఏమైనా కండిషన్స్ ఉన్నాయా, మరి లెక్కన కవిత గారికి కూడా బెయిల్ దొరికే ఛాన్సెస్ ఉందని చాలామంది చెప్తున్నారు సార్, మరి మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? యా, కేజ్రీవాల్కు 8 కేళ్ళకు మధ్యంతర బెయిల్ అంటారు, ఇంటీరియం బెయిల్ దొరికింది. ఓకే. సో ఈ బెయిల్ కూడా కండిషనల్ బెయిల్, అది కూడా 21 రోజులు మాత్రమే బెయిల్. 22వ రోజు అంటే జూన్ 2వ తేదీన ఆయన సరెండర్ అవ్వాల్సి ఉంటుంది. జూన్ 1వ తేదీ వరకే బెయిల్ ఇచ్చింది. అయితే ఈ బెయిల్కి సంబంధించి కండిషన్స్ ఏమంటే, ఆయన సీఎంగా ఏమాత్రం ఫంక్షన్ చేయకూడదు, అంటే సంతకాలు పెట్టడం కానీ ఫైల్స్ చూడడం కానీ సీఎం డ్యూటీస్ ఏవి కూడా ఆయన చేయకూడదు. ఓన్లీ ఆప్కు సంబంధించిన ఆయన నేషనల్ ప్రెసిడెంట్ దాని రోల్ మాత్రమే చేయాలి. అంటే ఆయనకు బెయిల్ ఇవ్వడం వెనక సుప్రీంకోర్టు పర్పస్ ఏంటంటే, ప్రతి రాజకీయ పక్షానికి కూడా ఎన్నికల్లో లెవల్ ప్లేయింగ్ గ్రౌండ్ అనేది ఉండాలి. అంటే అది పెద్దదైనా చిన్నదైనా, అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా, అన్ని రాజకీయ పార్టీలకి కూడా సమాన అవకాశాలు ఎన్నికల్లో ఉండాలి. అది ఇక్కడ ఇబ్బంది అవుతుంది. దీనికి కూడా కారణాలు కూడా సుప్రీంకోర్టు చెప్పింది. దీనికి కారణం ఏంటంటే, 2022 ఆగస్టులో ఈ కేసు నమోదు అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఈయన జోలికి రాకుండా ఇప్పుడు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని, అట్లాగే మామూలుగా పిఎంఎల్ఏ చట్ట ప్రకారం 365 రోజుల్లో దర్యాప్తు ముగించాలని, కానీ దీంట్లో ఆ పని చేయలేదు ఈడీ. సో ఇది ఉద్దేశపూర్వకంగా ఎలక్షన్ ముందు కేజ్రీవాల్ పార్టీ అయిన ఆప్ పార్టీని ఇబ్బంది పెట్టడం కోసమే క్లియర్గా పొలిటికల్ మోటివేషన్తో చేశారని అభిషేక్ మను సింగ్ కూడా సుప్రీంకోర్టులో ఆరోపించారు. సో ఈ వాదనలతో కొంత కన్విన్స్ అయినట్టుగా కనబడుతుంది సుప్రీంకోర్టు. ఓకే. సో అందుకని బెయిల్ ఇచ్చింది. అయితే ఈడీ మాత్రం చివరి వరకు కూడా పోరాడింది ఇవ్వకుండా ఉండడానికి. యాక్చువల్గా ఈరోజు ఆల్రెడీ తీర్పిస్తారని తెలుసు కూడా, ఎందుకంటే లాస్ట్ ట్యూస్డేనే సుప్రీంకోర్టు హింట్ ఇచ్చింది, బెయిల్ ఇవ్వబోతున్నట్టుగా హింట్ ఇచ్చింది. అయినా కూడా నిన్న కూడా ఒక అఫిడవిట్ సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి సబ్మిట్ చేసింది. అది కరెక్ట్ కాదని కూడా అభిషేక్ మను సింఘ్వి ఆర్గ్యూ చేశాడు. ఈడీ ఇల్లీగల్గా వెళ్తుంది, సుప్రీంకోర్టును కూడా పక్కదారి పట్టించడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ అఫిడవిట్లో ఏముందంటే, అసలు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం కానీ ఎలక్షన్లలో నిలబడడం కానీ ఇదంతా కూడా ఫండమెంటల్ రైట్ కాదు, కాన్స్టిట్యూషనల్ రైట్ కాదు, చివరికి లీగల్ రైట్ కూడా కాదు. కాబట్టి మీరు బెయిల్ ఇవ్వడం కరెక్ట్ కాదని ఈడీ ఆర్గ్యూ చేసింది. బట్ సుప్రీంకోర్టు అది పట్టించుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ చట్టం ప్రకారమే సుప్రీంకోర్టు వెళ్ళింది. ఈ చట్టంలో ఏంటంటే 2 రకాలు ఉన్నాయి. ఒకటి, అరెస్టును కానీ ఒక ముద్దాయి ఛాలెంజ్ చేస్తే, ఈ అరెస్టును మేము ఎందుకు చేసాం, ముద్దాయి నేరం చేశాడని నిరూపించాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ మీద ఉంటుంది పిఎంఎల్ఏ చట్టంలో సెక్షన్ 17 ప్రకారం. ఓకే. అయితే బెయిల్కి అప్లై చేస్తే మాత్రం సెక్షన్ 45 ప్రకారం ట్విన్ కండిషన్స్ మీట్ అవ్వాల్సి ఉంటుంది. అదేంటంటే, ఒకటేమో పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఆ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ తరఫున అపీర్ అయ్యే ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంతసేపు అయినా వాదించవచ్చు, అపోజ్ చేయొచ్చు, వాళ్ళకి ఫుల్ టైం ఇస్తారు. రెండవది ఏంటంటే, ఈ ముద్దాయి నేరం చేయలేదు అని ఆ ముద్దాయి నిరూపించుకోవాలి. అంటే బర్డన్ ఆఫ్ ద ప్రూఫ్ అంటారు దీన్ని, నేను నేరం చేయలేదని ఆ ముద్దాయి కోర్టుకి నిరూపించాలి. సో రెండవది, ఆ ముద్దాయికి బెయిల్ ఇస్తే మళ్ళీ నేరం చేయరు అని కూడా కోర్టు నమ్మాలి. అంటే నిర్దోషం నమ్మాలి, వెళ్ళినాక కూడా నేరం చేయరని కోర్టు నమ్మాలి. ఈ రెండు కండిషన్లు ఈ సెక్షన్ 45 ఆఫ్ పిఎంఎల్ఏ 2002 ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 చట్టంలో ఇది ఉందన్నమాట. అందుకనే ఈ చట్టం కింద ఎవరికి కూడా అంత ఈజీగా బెయిల్ రావు. ఎందుకంటే ఇప్పుడు నా మీద నేరం మోపి నువ్వు నేరం చేయలేదని నిరూపించంటే ఎలా నిరూపించాలి? నేను నేరం చేయలేదని నేను చెప్పగలను, కానీ నేరం చేశారని నిరూపించాలి నా మీద నేరం చెప్పిన వాళ్ళు, కానీ నేను నేరం చేయలేదని నేను ఎలా నిరూపించుకోవాలి? ఇది మేజర్ ప్రాబ్లం అన్నమాట పిఎంఎల్లో ఉండేది. అందుకనే
కేజ్రీవాల్ తరపున అడ్వకేట్స్ ఏమంటే తెలివిగా బెయిల్కి అప్లై చేయకుండా వాళ్ళు అరెస్ట్ని ఛాలెంజ్ చేశారు. ఆ క్రమంలో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. సో సుప్రీంకోర్టు ఇది కూడా కండిషనల్ బెయిలే, 20 కనీసం ఓట్స్ని కౌంట్ చేసే వరకన్నా నాకు బెయిల్ ఇవ్వండి, అంటే 4వ తేదీ కౌంటింగ్ కాబట్టి అంతవరకన్నా బెయిల్ ఇవ్వండి అని ఆయన రిక్వెస్ట్ చేసినా కూడా కేజ్రీవాల్ సుప్రీంకోర్టు కన్సిడర్ చేయలేదు. 1వ తేదీ వరకే కట్ ఆఫ్ పెట్టారు. 2వ తేదీ వచ్చి ఆయన కోర్టుకి సరెండర్ అవ్వాలి. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు ఆయనకు ఊరట అంటే ఇది టెంపరీ ఊరటే, 21 రోజులు ఆయన బయట ఉండొచ్చు. సో ఆ మేరకి ఆపు 25వ తేదీ ఎన్నికలు కాబట్టి టైం ఉంది ఆయన ఇటు ఢిల్లీలో క్యాంపెయిన్ చేసుకోవడానికి. సో ఆ మేరకి ఆపు పార్టీకి ఊరట అని చెప్పాలి. అట్లాగే ఈ కేసు గురించి మాట్లాడకూడదని పబ్లిక్ దీంట్లో అవన్నీ కూడా ఆయనకు చెప్పారు. ఇంకెట్లా ఇందాక చెప్పినట్టు సీఎంగా కూడా ఫంక్షన్ కాకూడదు. కాకపోతే ఆయనకి ఇప్పుడు మేజర్ ఛాలెంజ్ ఎక్కడ వస్తుందంటే ఆయన మళ్ళీ సరెండర్ అయిన తర్వాత మళ్ళీ జైలుకి వెళ్తారు. జైలుకి వెళ్ళిన తర్వాత ఎన్నికల వరకు పర్వాలేదు, సీఎంగా ఆయన ఫంక్షన్ కాకపోయినా ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి. ఎందుకంటే ప్రతి మినిస్ట్రీకి ఒక మినిస్టర్ ఉంటాడు కాబట్టి ఆ మినిస్టర్ ఫైల్ చూస్తారు, తీసుకోవాలి నిర్ణయాలు తీసుకుంటారు, సంతకాలు చేస్తారు, పనులు జరుగుతుంటాయి. సీఎం అవసరం లేదు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయాలంటే సీఎం కంపల్సరీ ఉండాలి. సో ఆ టైంలో ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ ఈయన మీద ఇంకొక కేసు కూడా పెట్టడానికి బీజేపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అది ఆల్రెడీ అక్కడ ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన సక్సేనా, ఆయన హోంశాఖ ఒక లెటర్ రాశారు ఈయన మీద కేసు నమోదు చేయమని. అదేంటంటే ఏదో ఒక హిందూ సంఘం, ఓల్డ్ హిందూ ఆర్గనైజేషన్ ఒకటి ఏదో ఉంది, ఆ సంఘం ఈయన మీద కంప్లైంట్ ఇచ్చింది. అదేంటంటే ఈయన సిక్కుల దగ్గర సిక్కు తీవ్రవాదిని జైలు నుంచి క్షమాపిక్ష పెట్టి బయటకు వదలడం కోసం ఒక 130 కోట్లు ఫైట్ ఫర్ సిక్స్ ఫర్ ఫైటింగ్ జస్టిస్ అనే ఒక ఆర్గనైజేషన్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఈయన అమెరికాకి వెళ్ళినప్పుడు సిక్కుల్ని ఆ ఆర్గనైజేషన్ కలిశాడు అని ఒక పెట్టాడు. సో దాని మీద ఒక కేసు పెడుతున్నారు. అంటే మామూలుగా మనకు తెలిసిందే, ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసు రెడీ చేస్తారు. సో అలాగా కేజ్రీవాల్ని కూడా ఇప్పుడిప్పుడే బయట రానియకుండా చూసుకోవడం అనేది బీజేపీ చేస్తుంది. ఓకే, కేజ్రీవాల్ పొలిటికల్ కెరీర్ని అంతం చేసేయాలని మోడీ ట్రై చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే రాహుల్ గాంధీ పొలిటికల్ కెరీర్ని కూడా అంతం చేయడానికి ప్లాన్ చేశారు. ఆ మధ్య 2 ఏళ్ళు జైలు శిక్ష చేసి అతన్ని పార్లమెంట్ మెంబర్గా కూడా సస్పెండ్ చేసి చివరికి అఫ్సెల్ ఇల్లు కూడా లాక్కున్నారు. కానీ మళ్ళీ సుప్రీంకోర్టు ఇదంతా ఆపింది. సో ఒక సుప్రీంకోర్టు లేకపోతే మోడీ నాకు తెలిసి ఆయనకు ఎదురున్న ప్రతి నాయకుడిని జైల్లో పెట్టేసి వాళ్ళ కెరీర్ అంతం చేసి తనొక్కడే రాష్ట్రపతిగా, అంటే దాని ఏమంటారు ప్రెసిడెన్షియల్ పాలన లాగా దీన్ని మార్చేసి ప్రెసిడెంట్ అయిపోతాడు. ఆయన చనిపోయే వరకు ఆయనే ఉంటారు, ఎలక్షన్ జరగవు. కానీ లక్కీగా సుప్రీంకోర్టు ఒకటే ఆయనకు అడ్డుపడుతుంది. మరి నెక్స్ట్ టైం సుప్రీంకోర్టు పవర్స్ కూడా ఏమన్నా తగ్గించేస్తారా ఏం చేస్తారా అని చూడాలి. ఎందుకంటే 400 వస్తే రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చేయచ్చు. సో ఇది ఇప్పుడు వరకు జరిగింది కేజ్రీవాల్ కేసులో. అయితే ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఏంటంటే కేజ్రీవాల్కి బెయిల్, మధ్యంతర బెయిల్ వచ్చినప్పుడు కవితకి ఎందుకు రాదు, కవితకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా అనేది ఒక ప్రశ్న. కాబట్టి ఈయన్ని ఎన్నికల వరకు 20 రోజులు బెయిల్ ఇవ్వడం అనేది పెద్ద విషయం కాదు. అది కూడా సుప్రీంకోర్టు ఏం వాదించిందంటే ఆయన ఎక్కడ ఉన్నా అక్కడ ఉన్న పెద్ద మీకేం ఫరక్ లేదు కదా అని కూడా ఈడీని ప్రశ్నించింది. ఓకే, 20 రోజులు బయట ఉంటే మీకు వచ్చేది మీరే, మీకు పోయేది ఏముంది అని కూడా కామెంట్ చేసింది. సో అందువల్ల ఆయన ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికల కోసం ఇంటీరియర్ బెయిల్ ఇచ్చింది. సుప్రీంకోర్టుకు అధికారాలు ఉంటుంది కాబట్టి దాన్ని వినియోగించుకుంది. ఓకే, కానీ ఇక్కడ కవిత విషయంకి వచ్చేసరికి కవిత ఒక పార్టీకి ఏం ప్రెసిడెంట్ కాదు, ఆమె లేకపోతే ఎన్నికలు ఏమి ఆగిపోవు. సో ఆల్రెడీ ఇక్కడ ఎన్నికలు అయిపోతున్నాయి, 13వ తేదీ స్టార్ట్ అవుతుంది ఓటింగ్. కాబట్టి కవితని ఈ గ్రౌండ్స్లో అయితే కవితకి బెయిల్ వచ్చే అవకాశం లేదు. కవితకు బెయిల్ రావాలంటే ఏమైనా మహిళగా ఆమె చెప్పుకోవచ్చు, నేను ఒక మహిళగా ఈ పిఎంఎల్ఏ చట్టంలో నాకు ఎగ్జంప్షన్ ఉంది, నాకు బెయిల్ ఇవ్వచ్చు అనేది ఒక ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. అలాగే ఆమె ఆరోగ్య పరిస్థితులు కూడా ఆమె ఆల్రెడీ మెన్షన్ చేసింది, నాకు మహిళలకు సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, నేను అట్లాగే బీపీ, హై బీపీ ఉంది నాకు, ఇలాంటి ఇష్యూలు ఆమె ఏమన్నా చెప్పి బెయిల్ తీసుకోవచ్చు. ఓకే, అంత తప్ప బెయిల్ తీసుకోవచ్చు అంటే బెయిల్కి అప్లై చేయొచ్చు ఆ కండిషన్ మీద. కానీ
ఆ కండిషన్ మీద బెయిల్ ఇస్తారా అనేది డౌట్. నాకు తెలిసి అయితే కవితకు బెయిల్ వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే కేజ్రీవాల్ కూడా జూన్1వ లోపల వచ్చేస్తాడు. కవితకు ఆల్రెడీ హైకోర్టు బెయిల్ మీద విచారణ 24 పోస్ట్పోన్ చేసేసింది, అది ఆ రోజు జరగకపోయినా మళ్ళీ పోస్ట్పోన్ అవుతుంది. ఓకే, కాబట్టి హైకోర్టులో అయితే బెయిల్ రాదు, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. సుప్రీంకోర్టులో మళ్ళీ ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. కాబట్టి కవితకి ఇప్పుడిప్పుడే బెయిల్ వచ్చే అవకాశం కనిపించలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.